బట్ సర్దార్ గబ్బర్ సింగ్ లో మాత్రం కొంచెం అది చూసే ఆడియన్స్ కి సంజన గారు ఏం డైలాగ్స్ లేకుండా ఇలా ఇలా జస్ట్ అలా నించుని ఉండే క్యారెక్టర్ ఎందుకు చేశారు అన్న ఒక ఇది వచ్చింది. క్యారెక్టర్ విచ్ ఐ డిడ్ వాస్ వెరీ ఎలాబరేట్. నా కిచెన్ నరేషన్ కూడా గాయత్రి భైరవన్ అని ఒక చాలా మహారాణి గాయత్రి భైరవన్ అని ఒక చాలా మంచి క్యారెక్టర్. సో మేము ఏమేం షూట్ చేసాము అండ్ ఏం సీన్ ఏం రిలీజ్కి వచ్చింది అంత చాలా క్యారెక్టర్ ఎడిట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను పోయి ఎవరికి అడిగగలుగుతాను. సో కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో అట్లా ఉంటాయి, హార్ట్లో మెమరీగా ఉండిపోతుంది, బ్రెయిన్లో మెమరీగా ఉండిపోతుంది. 40 డేస్ ఐ వాజ్ ఆన్ ద సెట్స్. 40 డేస్ ఎంతో షూట్ చేశారు. బట్ సీన్కి సినిమాకి వచ్చింది ఇంత అంటే ఏం చేయలేము. బట్ అది సరే మూవీ రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటే అరే ఏంటిది సరే రీజన్స్ ఉండొచ్చు బట్ ఆ నెక్స్ట్ కెరియర్ కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది కదా, ఇలాంటి థాట్స్ ఏమన్నా? లేదండి, అట్లా నేను అట్లా ఎఫెక్ట్ పడి ఉంటే ఇప్పుడు నేను మీ ముందు ఉండేది కాదు కదా. అండ్ మేము చేసాము మన సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో. సో తనతో ఏదైనా ఉంటే యునో ఎక్స్పీరియన్స్ ఇస్ అ గోల్డెన్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ గారి కోసమే అనుకోవచ్చు. అంతే అవును, అట్లా చూస్తుంది అందరూ ఇట్లా చూస్తుంది. అవునా? ఓకే. ఎవ్రీవన్ వాజ్ మెస్మరైజ్డ్ బై లుకింగ్ అట్ హిమ్.